నమస్తే వెల్కమ్ టు ఆధన్ ఆధ్యాత్మిక నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్కారం స్వామి తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంది తులారాస్యాధిపతి శుక్రుడు ఈ రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రుడు యోగకారుడు అయినప్పటికీ కూడా రవి కుజ సంచారం వీళ్ళకి ప్రతికూలంగా ఉంది ఈ రవి కుజ సంచారం ప్రతికూలంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు అవి వీళ్ళు పడవలసి వస్తూ ఉంటుంది వ్యాపారపరంగా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి ఏమిటంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకున్న పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు రాలేకపోవటము ఇబ్బందులు పట్టము కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది వీళ్ళకి తులారాశి వారికి ఆ పెట్టుబడులు అయితే పెట్టేస్తారు అలా పెట్టుబడి రాదు దానివల్ల ఇబ్బందులు పట్టము కొన్ని సమస్యలు ఇరుక్కోవడము ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి బంగారం కూడా నిల్వలు చేస్తారు అనుకున్నాడు బంగారం నిల్వ చేసే వాళ్ళు ఏమవుతుంది ఒకేసారి బంగారం రేటు తగ్గడం ఇట్లాంటివి జరగడం కొనుక్కొని జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది శ్రావణ మాసం వెళ్ళిపోగానే ఏమవుతుంది భాద్రపద మాసం అంతా ఎవరు బంగారం కొనరు ఈ బంగారం నిల్వ ఉండడం వల్ల ఏమవుతుంది పెట్టుబడి అక్కడ స్టాక్ అయిపోతుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని నష్టాలు అలాంటివన్నీ సరి చూడవలసి వస్తుంది బంగారం వ్యాపారం చేసేవాళ్ళు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఎందువల్ల అంటే వీళ్ళకి శుక్రానుకూలత కొంచెం తక్కువగానే ఉంది అనుకూలత అనేది లేదు కాబట్టి రవి కుజులు భూకారకుడు కుజుడు వీళ్ళిద్దరు కలయిక అపజయం చేస్తుంది ఖచ్చితంగా అందువల్ల కుజుడు భూకారకుడు భూకారకుడు యోగంగా లేడు యోగంగా ఉంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది వాళ్ళు ప్రతికూలంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ యోగం లేకపో లేకపోవడం అనుకోని ఉన్నటువంటి యోగాలు రాలేకపోవడం అనుకున్న భూములు అమ్మలేకపోవడం ఇలాంటివన్నీ కూడా క్రయ విక్రయాలు కొంచెం తక్కువ జరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తులారాశ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే రవి కుజ సంచార కుజుడు రోగకారకుడు రోగపీడో ప్రశాంతయ్య అని చెప్తాం కుజుడికి అందువల్ల రోగాలు రోగాల వల్ల వచ్చే పీడలు అట్లాంటి బిడలు రాకుండా చేయాలంటే కుజానుగ్రహం కావాలి ఆ కుజానుగ్రహం లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వీళ్ళకి వస్తాయి అందువల్ల రోగాలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి పంచమ స్థానంలో శని ఉన్నాడు పంచమ స్థానం సంతాన స్థానం ఈ సంతాన స్థానంలో శని ఉండటం వల్ల సంతాన పరంగా ఇబ్బందులు ఓకే పిల్లల వల్ల ఏమో ఇబ్బందులు కలగడం అట్లాంటివన్నీ సంతానంగా ధనం వ్యయం అవ్వటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా తులారాశి వారికి ఓకే అలాగే స్టాక్ మార్కెట్ వ్యాపారంలో ఉండేవాళ్ళు కూడా ఆచితూచి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఇంకా పెట్టకపోవడమే చాలా విశేషం అని చెప్పాలి ఎందువల్ల అంటే అనుకూలత లేదు గ్రహానుకూలత అనుకూలత లేనప్పుడు మనం ఎందుకంటే సముద్రానికి ఎదురు ఎదగలమా ఎదులేం కదా అట్లాగే వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించడం స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్త వహించడం మంచిది సినీ రంగంగా చూసుకుంటే సినీ పరిశ్రమ ఈ గ్రహాధిపతి అయినప్పటికీ కూడా తులారాశ శుక్రుడు సినీ పరిశ్రమకు అధిపతి శుక్రుడు అయినప్పటికీ కూడా మిగతా గ్రహాలు రవి ప్రతికూలంగా ఉండటం వల్ల ఆ సినిమాల్లో సరిగ్గా నటించలేకపోవడం ఒకవేళ నటించిన సినిమాకి మళ్ళీ మళ్ళీ రీటేక్ చేసుకోవటము ఇట్లాంటి ఇబ్బందులు అవి ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి వల్ల ఆ సినిమా ఆదరణ కూడా వీళ్ళకి కొంచెం తక్కువగానే ఉంటుంది తులారాశి వారికి కొంచెం జాగ్రత్త వహించాలి ఆ విషయంలో కూడా అలాగే సంతాన పరంగా ఏవైతే ఉంటాయో ఆ సంతాన సమస్యలు వీళ్ళకి కొంచెం శుక్రుడు అధిపతి అయినప్పటికీ శుక్రుడు కలత్రకారుడు అన్యోన్యకారుడు అన్యోన్య కారకుడైన రవి కుజ సంచారం వల్ల ఇలా అన్యోన్యత రూపించడం ఒకరిందో ఒకరు మనస్పర్ధలు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త వహించాలి భార్యాభర్తలు ఒక మాట మీద వెళితే అలాంటి ఇబ్బందులు ఉండవు ఆ మాట మీద లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు చవిచుకోవడా వస్తుంది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని ప్రతిబంధక యోగాలు ఉన్నాయి దానివల్ల వివాహం కానీ స్త్రీ పురుషులు ఈ కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కుజ కుజుడు కూడా వివాహానికి ఒక కారకుడు రవి కుజు సంచారం సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళు కొన్ని సమస్యలు ఉంటాయి అందువల్ల వివాహం జరిగే జరగకపోవడం సంబంధాలు రాకపోవడం వచ్చిన సంబంధాలు నచ్చకపోవడం సమస్యలతో కొన్ని సమస్యలతో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు అందువల్ల కొన్ని ఇబ్బందులు అనేవి చదువు చూడవలసి వస్తుంది అన్నమాట ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు పంచమంలో శని ఉండటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు కుజులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ రకంగా రాజకీయ రంగంలో కూడా ప్రతికూలతలు ఎక్కువ ఉంటాయి అనుకూలతలు తక్కువ ఉంటాయి ఎందువల్ల అంటే మనకు నోటికి వచ్చింది కదా అని ఏర్పడితే మాట్లాడితే ఏమవుతుంది దానివల్ల ప్రజల్లో కొంచెం గుర్తింపు తగ్గిపోతుంది మళ్ళీ కొంచెం జాగ్రత్త వహించి జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా ఆ పార్టీ ప్రజాదరణ పొందడం మళ్ళీ అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఇట్లాంటి సమస్యలతో వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి దాని నుంచి బయటపడాలంటే కొన్ని పరిష్కారాలు ఉన్నాయి అవి చేసుకుంటే ఇటువంటి సమస్యల నుంచి ఎందువల్ల అంటే ఈ తులారాశికి గడ్డు కాలంగానే చెప్పవచ్చు కొంచెం అవమానాలు పడటం ఇబ్బందులు పడటం అనేది ఖచ్చితంగా ఉంటాయి సరే మరి అంటే చూస్తుంటే పూర్తిగా గడ్డు కాళ్ళము అలాగే ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి వీరికి ఏమైనా పరిహారం చెప్తారా ఎందుకంటే చూస్తుంటే ప్రతిదీ ఇబ్బందిగానే ఉంది కదా వీళ్ళకి రవి కుజ గురులు ఈ ముగ్గురికి కూడా జపాలు చేసుకోవటం ఉత్తమం ఆ మూడు గ్రహాలకి జపాలు చేయించుకొని వాడికి తర్పణ హోమాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి సమస్య నుంచి గడ్డు నుంచి బయటపడే యోగం అనేది ఉంటుంది హనుమత్ కవచం పారాయణ చేయటము ఇలాగ ఆదిత్య హృదయం అపారాయం చేయడం ద్వారా వీళ్ళకి మంచి యోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే దానాలు అవి రవి కుజ గురులకి రవికి గోధుమలు కుజుడికి కందులు గురుడికి శనగలు ఈ మూడు కూడా దానం ఇవ్వడం ద్వారా జపతప జపతర్పణ హోమ దానాలు చేయడం ద్వారా వీళ్ళకి యోగాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ గడ్డు కాలం నుంచి బయటపడి కొంచెం ఇబ్బంది లేకుండా సమానంగా ఉంటుంది అన్నమాట ఓకే ఈ పరిహారాలు చేయడం వల్ల వాళ్ళకి కాస్త బాగుండే అవకాశం ఉంది అంటారు ఓకే అండి చాలా మంచి విషయం ధన్యవాదాలు విన్నారు కదా మరి స్వామి వారి చెప్పిన రెమెడీస్ ని ఖచ్చితంగా పాటించండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే స్వామి వారి నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేసి మీకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక